ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడేది. చాలా మంది దేవుని వాక్యంలో ఉన్న గద్దింపులు తీసుకోరు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ వాగ్దానాల కొరకే చూస్తారు తప్ప దేవుని యొక్క గద్దింపుల్ని చాలా మంది అంగీకరించరు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే వారు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారు అనేటువంటి ఒక కఠినమైన మాట ఈ బైబిల్లో ఉంది. మరి నీ తల్లి గద్దింపుకు నువ్వు లోబడుతున్నావా? నీ తండ్రి గద్దింపుకు లోబడుతున్నావా? మీ సేవకులు ఇస్తున్నటువంటి గద్దింపులకు లోబడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి గద్దింపులకు నువ్వు లోబడుతున్నావా? మరి దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా మందిని గద్దించారు. కొంతమంది వెను వెంటనే లోబడ్డారు, కొంతమంది లోబడలేదు. అందువల్ల వారి జీవితంలో వారు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని సేవకులు నిన్ను గద్దిస్తున్నప్పుడు వెంటనే లోబడు, సరిచేసుకో. ఆ రోజు దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి గద్దించాడు. గద్దించగానే లోబడి పశ్చాత్తాపడి తన పాపం ఒప్పుకొని సరిచేసుకున్నాడు. ఇంకా మరలా అలాంటి పాపాల జోలికి దావీదు పోలేదు. దేవుడు చాలా మంచివాడు. పరిశుద్ధాత్మ నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వెంటనే లోబడపో. అంతేగాని చేసిన తప్పే చేస్తూ మాటిమాటికి ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా ఒకవేళ అదే మార్గంలో కనుక వెళ్తే నాశనము, ప్రమాదము, అపాయము మనకు పొంచుకుని ఉందని మర్చిపోవద్దు. దేవుడు చాలా ప్రేమమయుడు, నిన్ను క్షమించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు కనికరాన్ని చూపిస్తారు. ఒకవేళ ఈరోజు ఏ అతిక్రమంలో నువ్వు ఉన్నా ఒప్పుకో, సరిచేసుకో. నువ్వు చేస్తున్నటువంటి అతిక్రమాన్ని ఇప్పుడు వదిలిపెట్టేసాయి, దేవుని కనికరాన్ని పొందుకుంటావు. ఇదిగో నాశనం నుండి తప్పించుకుంటావు, ప్రమాదాలు తప్పించుకుంటావు, భయంకరమైన నిత్య నరకాన్ని తీర్పును తప్పించుకొని దేవుని కృపకు పాత్రుడు అవుతావు.